వాళ్ళు మాత్రమే పార్టీలోకి ఆహ్వానించడం రైట్ జరుగుతుంది. రైట్ మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రైమ్ నైన్ వీక్షకులకు, బ్రహ్మనాయుడు గారికి, చాలా కాలం తర్వాత కలిసాం బ్రహ్మనాయుడు గారితో. అవునండి. సరే, మన పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, అదేవిధంగా రాజేష్ గారికి, విశ్లేషకులు రాజేష్ గారికి, బాబు పాలూరి గారికి, అందరికీ శుభ సాయంత్రం. కానీ మీ ఆశలు, మీరు వ్యక్తీకరించినటువంటి ఎవరి ఆశలు కూడా నెరవేరవండి. ఓకే, మీరేంటంటే డే వన్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక మహోన్నత పర్వతంపై ఒక క్యారెక్టర్ లెస్ అని, ఆయన వ్యక్తిత్వ హననాన్ని చేసుకుంటూ మీరు బతకాలనుకుంటున్నారు. ఆ బతుకు అనేది మీకు సాధ్యం కాదు అనేది అనేక పర్యాయాలు ఇప్పుడు రుజువైంది. అంటే ఎవరు బతకాలనుకుంటున్నారు? హిస్టరీలోకి వెళ్దాం, చెప్పనండి, మాట్లాడండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళకి 10-15 నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నారు. మాకు ఫస్ట్ లోనే బ్రేక్ చేస్తారు. ఆగండి ఆగండి, మాట్లాడండి మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి, ఇప్పుడు ఒక సామెత ఉందండి, మనకు ఒక సామెత ఉంది, ఏమిటంటే చిరు ఇది చెప్పు రుచి మరిగిన కుక్క బుద్ధి మారదు, చెరుకు 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 రుచి తెలియదు దానికి. ఓకే, అదే విధంగా పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి పుడమలో కలిస్తే కానీ పోదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి లేవు. బేరసారాలు చేయటం, బతుకు వెల్లడదీయటం, ఎదుటి వాళ్ళ విలువల మీద, ఎదుటి వాళ్ళ యొక్క జీవితాల మీద ఆడుకోవటం అతనికి అలవాటు. అతని లక్షణం, లక్ష్యం కూడా అదే. అతని లక్ష్యానికి లక్షణానికి పావులు అయినటువంటి ఒక నలుగురిని పట్టుకొని మీరేదో జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందంటే, ఒకసారి చరిత్రలోకి వెళితే అసమర్థులు అయితే ఎలా ఉంటుందంటే, ఎన్టీ రామారావు గారు ఒక పెద్ద రాజకీయ అసమర్థుడు, చనిపోయిన వాళ్ళని అనకూడదు. ఆ ఎన్టీ రామారావు గారు అధికారం వచ్చినటువంటి 15 నెలలకే అధికారాన్ని కోల్పోయారే, మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం కూడా వెళ్ళిపోయారే నాదెండ్ల భాస్కర్రావు చేతిలో, నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రి అయ్యారే. అవును, అది పతనం అంటే, అది పతనం అంటే, పతనం అంటే అది, చేతగానితనం అంటే అది. ఇక్కడ చేతగానితనం అని అంటారా జగన్ గారిని? ఎవరు ఆయన తీరుతోటి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ఆ వినండి వినండి వినండి, ఆయన తీరుతోటి వెళ్లే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మీరు ఏదైతే సోకాళ్ళు ఇప్పటిదాకా గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళు అని చెప్తున్నారో, ఒక్కొక్కరి జాతకాలు చెప్తా ఇప్పుడు మీకు వన్ బై వన్ చెప్పండి. ఉండవల్లి శ్రీదేవి గారు, వాళ్ళ నాన్నగారు ఉండవల్లి సుబ్బారావు గారు రాజశేఖర రెడ్డి గారితో పాటు మరి తాడికొండలో కంటెస్ట్ చేసి కొద్ది తేడాతో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక డిసిసి మెంబర్ స్థాయిగా గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా, మరి అతని కుమార్తెను జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేయాలనుకొని ఆమె ఎక్కడ జెండా మోయలేదండి. ఆమె ఎక్కడ వైసీపీ జెండా మహిళ, ఆమె కుమార్తెను ఏది తాడికొండ వాస్తవ్యాలుగా ఇంతవరకు గెలవలేదన్నా. ఎక్కడ తాడికొండలో గెలిచినా ఎక్కడో వాళ్ళు ఇప్పుడు దొక్కా మాణిక్యప్రసాద్ గురజాల నుంచి వస్తాడు, ఫలానా ఆయన ఫలాన చోటు నుంచి వస్తాడు, అక్కడి నుంచి వస్తారు, ఇక్కడి నుంచి వస్తారు. తాడికొండలో గెలిచిన వాళ్ళు, తాడికొండ ఎమ్మెల్యేగా ఇంతవరకు గెలిచిన వాళ్ళు లేరు. అవును, నాకు అవకాశం ఇవ్వండి అన్నా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారు జెండా మోయని గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, చేస్తాను, జెండా మోయని ఉండవల్లి శ్రీదేవి గారిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి దగ్గరుండి గెలిపించుకున్నా. ఫ్రీగానేనా? ఒకటి ఏమండి, పొద్దున శ్రీదేవి గారు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు మాట్లాడారు, అందుకని అడుగుతా ఉన్నాం. మా డబ్బు మా దగ్గర ఎంత, ఆర్థికంగా ఎంత స్తోమత ఉంది, ఎంత ఖర్చు పెట్టగలరు అని అన్ని వెతికి అడిగి మరీ మమ్మల్ని చెప్తాం సార్. ఎందుకు ఆమెని పక్కన పెట్టారో, ఎందుకు ఆమె స్థానంలో మరి ఏది మరొక సమన్వయకర్తను ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పమంటారా? చెప్పండి. మీడియా పరంగా చెప్తే పరువు బోద్ది. తిరుమల లెటర్ సార్, తిరుమల తిరుమల వెళ్ళటానికి లెటర్లు అడిగితే లెటర్కి ఆఫీస్ మెయింటెనెన్స్ కి డబ్బులు లేవు,
లెటర్ కి 5000 అడుగుతున్నారు సార్ వినండి వినండి ఆమె మాత్రమే ఎవ్వరు లేరు అంత గడ్డి తినే ఎమ్మెల్యేలు అడిగితే అది తప్పు అమ్మా అని తెలిసి చెప్తే అన్న ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి అడుగుతా ఉన్నానండి ఆమె ప్రజాసేవ చేస్తుందా అంటే పాప అన్ని దందాలన్నీ వేరే వాళ్ళు చేస్తున్నారు ఆవిడ అవకాశం లేదనే కదా ఆవిడ ఆమె డబ్బులు ఖర్చు పెట్టిందా ఆమె వ్యవహారం ఏంటో అన్ని అవి ఇప్పుడు మేము బయటికి వెళ్ళిన తర్వాత మేము విమర్శించకూడదు ఆమెకున్న చరిత్ర మీకు చెప్పాం అదే విధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామా చేసి వచ్చాడా లేక మీకోసం నా కోసం చేయలేదు బహిరంగంగా మీరు చెప్పుకునేటటువంటి మీలాంటి వాళ్ళు చెప్పుకునేటటువంటి ఆళ్ళు చెప్పేటటువంటి కాకమ్మ కబుర్లు నమ్మేటటువంటి వాళ్ళకి మీకోసం చేశాడా లేకపోతే ఆయన రాజీనామా 2009 లో గెలిచిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మీకోసం రాజీనామా చేశాడా మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి కోసం రాజీనామా చేశాడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేశాడా వినండి నన్ను చెప్పనండి వాళ్ళ సొంత అన్నగారు ఈ రోజున కేరళ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కేరళలో ఉన్నటువంటి కటక్కల్ అనేటటువంటి ఆయుర్వేద వైద్యశాలలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు నేను మేకపాటి రాజమోహన్ రెడ్డి గారితో మాట్లాడాను చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడాను రాజమోహన్ రెడ్డి నింపాదిగా 20 నిమిషాల పాటు మాట్లాడారు గౌతమ్ రెడ్డి గారిని నా కుమారుడైనటువంటి గౌతమ్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి లో నేను చూసుకుంటున్నాను నా తమ్ముడు భ్రష్టుడైనటువంటి తమ్ముడిని 3.5 ఏళ్లుగా నేను దగ్గరకు రానేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం భరించటమే గొప్ప అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని ఇంతకాలం భరించటమే గొప్ప జగన్మోహన్ రెడ్డి గారి వెంట అతను ఇష్టపూర్వకంగా నడవలేదు నేను ఎంపీ పదవికే రాజీనామా చేస్తున్నాను ఆయన కోసము ఆయన కోసం ఏదైనా నిలబడతాను నేను నీవు నా వెంట నడువు అంటే అతను వచ్చేసి కొన్ని మెలికలు పెట్టాడు ఆర్థిక అవసరాలు చెప్పాడు ఆర్థిక అవసరాలు జగన్మోహన్ రెడ్డి గారు నడవద్దు ఒక అన్నగా నేను ఇస్తానని చెప్పేసి ఆయన ఇచ్చాడు ఇస్తే డబ్బులు పేరాశ పడి మా వాడు వచ్చాడే తప్ప మా వెంట నడిచాడే తప్ప ఎప్పుడు కూడా నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి అతను కాదు అని చెప్పాడు ముందే చెప్పాల్సిన ఆనం రామనారాయణ రెడ్డి గారి చరిత్ర గురించి గొప్పతనం గురించి ఆంజనేయ రెడ్డి గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా వాళ్ళది ఒక పెద్ద కుటుంబం నేను వాళ్ళని కాదనను కానీ 2015లో ఇదే ఆనం నారాయణ రెడ్డి గారు తెలుగుదేశం జెండా కప్పుకున్నాడు తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే ఏమైందండి ఆనం రామనారాయణ రెడ్డి గారి గౌరవం ఎటుపోయిందండి ఏం ఆదరించారండి తెలుగుదేశం పార్టీలో ఏమి చేశారండి నీకు ఎక్కడ అవకాశం లేదు అన్న ఆనం రామనారాయణ రెడ్డిని వెంకటగిరి తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసింది ఎవరండి ఎవరంటే ఎమ్మెల్యే చేసింది ఆయన్ని ఇప్పుడు మా తాతలు నేతులు నెయ్యి తాగారు మేము వాళ్ళ మూతులు చూసి మాకు ఓట్లు ఏంటంటే వేసే రోజులు కాదు ఇవి ఓకే మీరు చేసిన పని ఏంటి మంచి ఏంటి చెడు ఏంటో చూసుకొని వేసేటటువంటి పరిస్థితి ఇక్కడ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 51 మంది ఎమ్మెల్యేలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే గెలిచారు కానీ వారికంటూ వ్యక్తిగతంగా ఒక కేడర్ లేదు ఫైనల్ గా అదేగా మీరు తేల్చేసింది ఇప్పుడు అని నేనంటల్లా మీరు క్రాస్ చేయబాకండి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటది ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది అని మీరు సంబరాలు చేసుకుంటున్నారే మీరు డబ్బాలు కొట్టుకుంటున్నారే ఒకటి నలుగురు కూడా ఒకటే పాట మీద వెళ్ళిపోతున్నారు అయిపోయింది అంటున్నారే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు వెళ్ళిపోయినా తెలుగుదేశం ఏమన్నా అయిందా ఏమైంది తెలుగుదే అదే నలుగురు తెలుగుదేశం పార్టీ నుంచి పోలేదా అప్పుడేమో ఏమండి ఇప్పుడు నలుగురు వైసీపీ నుంచి వెళితే ఆ లెక్కలో ఏమైనా తేడా ఉందా ఏ రోజునైతే 2019న జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఆయన శాసనసభలో అడుగు పెట్టేటప్పుడు ఏ సంఖ్య అయితే ఉందో ఆ సంఖ్య జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నదా లేదా మీ మీడియా మీ ఛానల్లో కూడా 16 మంది ఉన్నారు 80 మంది ఉన్నారు
రఘురామకృష్ణరాజు గారు చెప్పు ఏమయ్యారా 80 మంది 152 80 మంది 152 ఉన్నాయి అంటే ఆయన అడుగు పెట్టినప్పుడు 2019 అడుగు పెట్టినప్పుడు 151 ఉంది. ఇది మీ మీ శోషం పుట్టేటట్టు మీరు మాట్లాడుకోవటమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గాని ఆయన ముఖ్యమంత్రి పదవిని గాని 2024లో కదిలించడం ఎవరి తరం కాదు. ఇక ప్రజల తరం అవుతుందేమో చూడండి. ఎవరి తరం కాదు, జరిగినటువంటి గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కొద్దాం. గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో చెప్తా ఉన్నారు గ్రాడ్యుయేషన్ పెద్దలు, ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 16 స్థానాలకు గ్రాడ్యుయేషన్ ఎన్నిక జరిగితే ఒక్కటంటే ఒక్క సీటు గెలవాలి కాంగ్రెస్ పార్టీ. 7 స్థానాల్లో సిపిఎం సానుభూతి పరులు గెలిచారు. మిగతా చోట్ల పీడిఎఫ్ టిఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. 2009లో ఏ పార్టీ వచ్చిందంటే 2007లో శాసనమండలిని పునరుద్ధరించగానే జరిగినటువంటి 16 ఎన్నికలు అవి. 16 ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ జెండా రెపరెపలాళ్ళ ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ రాసింది దుస్సుమన్న కాంగ్రెస్ అన్ని. బుస్సున లేచిందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు, అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో? రేపు జగన్మోహన్ రెడ్డి గారు బాకీ ఇదొక మరక మంచికే అంటారు రమణాయుడు గారు. మేము జాగ్రత్త పడటానికి, మేము లైన్ అవ్వటానికే తప్ప ఇది అవ్వండి, ఇది ఏ మాత్రం కూడా మాకు మైనస్ కాదు. ఎందుకు ఒక మాట చెప్పి ముగిస్తానండి, ఎందుకు కాదంటే ప్రజల ఆశ్రిత జనపక్షపాతి ఎవరన్నా ఈ దేశ స్థాయిలో ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేటటువంటి విషయం ప్రజలకు తెలుసు. రైట్ 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 వైఎస్ఆర్సీపీ నాయకులు